హలో అండి, మనతో వాణి గారు ఉన్నారు ఉమెన్స్ ఫోరం లో. ఉమెన్స్ ఫోరం చాలా బాగా జరిగిందండి, దాని గురించి ఒకసారి మాటల. ఉమెన్స్ ఫోరం చాలా బాగుందండి. మొన్న ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ కూడా చేశారు, మాట ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ కూడా చేశారు. ఈరోజు మాత్రం ప్యానలిస్టులు చాలా బాగా మాట్లాడారు. ఏంటంటే దీని గురించి, స్ట్రెస్ గురించి చెప్పారు, హెల్త్ గురించి చెప్పారు, అన్నీ చాలా బాగా ఇది జరిగింది. వీ లర్న్ లాట్ ఆఫ్ థింగ్స్ అండి. ఎన్ఆర్ఐ రేడియో అంటే శ్రోతల కోసం మీరు ఏదైనా వాళ్ళు చెప్పిన పాయింట్ ఏదైనా ఒకటి చెప్పగలుగుతారా? సో విమెన్ ఫీల్ హ్యాపీ అబౌట్ ఇట్ ఆర్ స్ట్రెస్ రిలీఫ్, దానికేమైనా మీ ఈ ప్యానలిస్టులు ఇప్పుడు శ్రీదేవి రమా గారు ఏం చెప్పారంటే, ఉమెన్స్లో ఉన్న మెయిన్ ప్రాబ్లం రైట్ నౌ ఇప్పుడు వస్తున్న ప్రాబ్లం ఏంటంటే ఒబేసిటీ. ఒబేసిటీ వలన చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అది లాట్ ఆఫ్ కాస్ట్ అవుతుంది, ప్లస్ లాట్ ఆఫ్ స్ట్రెస్ కూడా అవుతుంది ఆ ఒబేసిటీ వలన. ఒబేసిటీ అనేది ఏమంటున్నారంటే, ఆవిడ చెప్పిన మెయిన్ సలహా ఏంటంటే, మీరు రోజు చేసే దాంతోపాటు ఎక్సర్సైజ్ కూడా మీ రోజు డైలీ రొటీన్లో పెట్టుకోండి అని చెప్తున్నారనమాట. సో అది నేను అడ్వైస్ చేస్తున్నాను అందరికీ. సో నేను కూడా పాటించాలని అనుకుంటున్నాను, ఇంతవరకు లేదు. అది థ్యాంక్ యూ అండి. వాణి గారు చెప్పినట్టు మనం ఫ్యామిలీకి మాత్రమే ప్రయారిటీ ఇవ్వకుండా మనకు మనమే ప్రయారిటీ ఇచ్చుకొని కొంచెం ఎక్సర్సైజ్లు అన్నీ ఇంక్లూడ్ చేసుకోవాలని చెప్తున్నారండి. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ.